ఫ్రెండ్స్, మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ రివ్యూస్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మరింత సమాచారం కోసం కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పక్కన ఉన్న గంటను కూడా క్లిక్ చేయండి. సో ఈ గంటను మీరు క్లిక్ చేయడం వల్ల ఈ ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నమస్కారం, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, స్మార్ట్రన్ అనే ఇండియన్ కంపెనీ ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసరికి SRT ఫోన్. SRT అంటే సచిన్ రమేష్ టెండూల్కర్. సో ఈ పేరుకి అయితే పరిచయం అవసరం లేదు. స్మార్ట్రన్ అనే కంపెనీ మనకి ఇండియన్ కంపెనీ. లాస్ట్ ఇయర్ ఒక ఫోన్ లాంచ్ చేసింది, కాకపోతే అంత క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు రీబ్రాండ్ అనుకోవచ్చు. సో సచిన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సచిన్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. సో ఏకంగా సచిన్ పేరుతోనే వీళ్ళు ఫోన్ లాంచ్ చేశారు, SRT ఫోన్ అని చెప్పేసి. ఈ ఫోన్ ఇప్పుడు ఇండియా లెవెల్లో మొత్తం బజ్ క్రియేట్ చేసింది. సో ఎక్కడ చూసినా SRT ఫోన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో చాలా మంచి విషయం ఇది, ఇండియన్ బ్రాండ్ మనకి ఇంత హైప్ రావడం, అది సచిన్ బ్రాండ్ నేమ్ తోటి. సో సచిన్ అందరికి రోల్ మోడల్, నాకైతే సచిన్ రోల్ మోడల్. సచిన్ నేను చాలా ఇష్టపడతాను, ఫాలో అవుతాను. ఏకంగా నా కొడుక్కి సాయి సచిన్ అని పేరు పెట్టాను, ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో ఫోన్ గురించి మాట్లాడదాం, ఫోన్ చూద్దాం, మనం స్పెక్స్ చూద్దాం. ఈ ఫోన్ సచిన్ నేమ్ని తగ్గట్టుందా, లేకపోతే సచిన్ నేమ్ని పాడు చేసేలా ఉందో లాస్ట్లో మాట్లాడతాను నేను. సో ఫస్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది దీనిలో. సో దీని పీపీఐ వచ్చేసరికి 401 పీపీఐ ఉంటుంది. పిక్సెల్స్ వచ్చేసరికి మీకు 1920x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. సో ఇది మంచి విషయం. స్నాప్డ్రాగన్ 652 SoC. సో స్నాప్డ్రాగన్ 650 SoC మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ అది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. దీనిలో మీకు 8 కోర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 కోర్స్ వచ్చేసరికి మీకు ఆమ్ కాటెక్స్ A72 కోర్స్ ఉంటాయి. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.8 GHz. ఇవి పవర్ఫుల్ కోర్స్. సో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ గేమింగ్లో కూడా మంచిగా రన్ చేస్తాయి ఇవి. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి ఇవి ఆమ్ కాటెక్స్ A53 కోర్స్. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz ఉంటుంది. సో ఇవి అంత పవర్ఫుల్ కోర్స్ అయితే కావు. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్వాడ్ కోర్ ఆమ్ కాటెక్స్ A72 కోర్స్. సో ఇవి మనకి పవర్ఫుల్ కోర్స్, ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి అండ్ కొంచెం మొబైల్ కూడా హీట్ అవుతుంది. సో ఎందుకంటున్నా నేను, ఇది కూల్ ప్యాడ్ కూల్ వన్ డ్యూయల్. సో దీనిలో కూడా మీకు సేమ్ స్నాప్డ్రాగన్ 652 SoC ఉంటుంది. సో సేమ్ అవే కోర్స్ దీనిలో ఉంటాయి. సో ఈ ఫోన్ అయితే మనకి నార్మల్గా నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి, మా తమ్ముడు వాడట్లేదు, 6 మంత్స్ నుంచి వాడు వాడుతున్నాడు. సో దీనిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. డే టు డే యూజేజ్లో ఎప్పుడైతే గేమ్స్ ఆడతామో, గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఫోన్ అయితే కొంచెం హీట్ అవుతుంది. సో అది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్, లేకపోతే A72 కోర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం పవర్ఫుల్ కోర్స్, అవి కొంచెం హీట్ని జనరేట్ చేస్తున్నాయి తెలియదు. కానీ గేమ్స్ ఆడినప్పుడు కొంచెం హీట్ అవుతుంది. నార్మల్ యూజేజ్ అప్పుడు మాత్రం ఎటువంటి హీటింగ్ సమస్యలు అయితే ఏమీ లేవు. ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడే హీటింగ్ అనేది నోటీస్ చేశాను దీనిలో. ఇది స్నాప్డ్రాగన్ 650 SoC గురించి వస్తే, గేమ్స్ మాత్రం ఫ్లాలెస్గా ఆడవచ్చు. ఎంత హీట్ అవుతున్న ఫోన్ మీకు గేమ్ అయితే ల్యాగ్ అవ్వడం ఇట్లాంటివి ఏమి ఉండవు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకున్న జీపీయూ సార్కి మీకు అడ్రినో 510 GPU లభిస్తుంది. సో ఈ CPU GPU మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి, కాకపోతే ఈ కోర్స్ ఉన్నాయి కదా పవర్ఫుల్ కోర్స్, ఆమ్ కాటెక్స్ A72 కోర్స్, వీటి గురించి కొంచెం హీట్ రావచ్చు అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. సో అది ఒక్కటే కొంచెం మైనస్ పాయింట్ దీనిలో. అదే మనం స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ తీసుకుంటే రెడ్మీ నోట్ 4 వీటిలో, దానిలో మీకు ఈ కోర్స్ ఉండవు, ఆమ్ కాటెక్స్ A72 కోర్స్ ఉండవు. ఓన్లీ మీకు ఆమ్ కాటెక్స్ A53 కోర్సే ఉంటాయి. అంత పవర్ఫుల్ కోర్స్ కావాలి, పవర్ ఎఫిషియంట్. సో అందుకే మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అంత హీట్ అవ్వదు. అండ్ బిల్డ్ టెక్నాలజీ కూడా తీసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 625 మీకు 14 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. అదే మీరు స్నాప్డ్రాగన్ 652 తీసుకుని 28 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. సో ఈ వీటి వల్ల కొంచెం దీనిలో మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్లో. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెసర్ విషయానికి వచ్చి, ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే పెట్టారు, చీప్ ప్రాసెసర్ అయితే కాదు, అది మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసరే పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ మనకి 13 MP కెమెరా ఉంది. దీని అపరేజ్ వచ్చేసరికి F2.0 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5 MP కెమెరా ఉంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము. సో బ్యాక్ సైడ్ మనకి అపరేచర్ F2.0 కాబట్టి కొంచెం లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి 2 variants లభిస్తుంది. ఇది ఒకటి వచ్చేసరికి 4 GB RAM 30 GB వేరియంట్, ఇంకోటిసరికి 4 GB RAM 64 GB వేరియంట్. సో రెండిట్లో మీకు 4 GB RAM కామన్ ఉంది, మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే స్టోరేజ్ కొంచెం మార్చారంతే, 32 GB 64 GB. సో ఇటు ప్రైస్ వచ్చేసరికి మీకు 4 GB RAM 30 GB మోడల్ వచ్చేసరికి మీకు ప్రైస్ వచ్చేసరికి 12999 పెట్టారు. అంటే 1 రూపాయి తక్కువ, 13000 పెట్టారు ప్రైస్. అదే మీరు నెక్స్ట్ మోడల్ తీసుకుంటే 4 GB RAM 64 GB మోడల్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 13999 పెట్టారు. అంటే 1 రూపాయి తక్కువ, 14000, 1000 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది మధ్యలో. సో ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే 64 GB మోడల్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే దీనిలో మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు. సో ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉండదు. సో దీనిలో మీకు
టీ క్లౌడ్ స్టోరేజ్ అని వస్తుంది. సో వాళ్ళు అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో మీరు అన్లిమిటెడ్ అయితే మీరు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు డేటాని, ఫొటోస్ ఇవన్నీ. సో ఇదైతే వాళ్ళు మనకి ఇస్తున్నారు స్మార్ట్ అని వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. సో యాక్సిలోమీటర్, జైరోస్కోప్, కంపాస్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, అండ్ జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీకు 360 డిగ్రీస్ వీడియోస్ విఆర్ హెడ్సెట్ పెట్టుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్లో మనకి ఆండ్రాయిడ్ నగర్తో వస్తుంది. సో ఆండ్రాయిడ్ నగర్ 7.1.1 లేటెస్ట్ ఆండ్రాయిడ్తో వస్తుంది ఈ ఫోన్. సో ఈ కంపెనీ ఏం చెప్తుందంటే మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీకు అప్ టు డేట్ ఇస్తామని చెప్తుంది, అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తుంది. సో ఎవ్రీ మంత్ మీకు సెక్యూరిటీ అప్డేట్ వస్తుంది, అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తామని చెప్తుంది. సో UI తీసుకుంటే మీకు క్లీన్ ఉంది. సో బ్లోట్వేర్ ఏమి లేదు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, ఒక ఇండియన్ కంపెనీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీద ప్రామిస్ చేయడం. సో మీకు పర్టికులర్ టైంకి మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వస్తారు మనకి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, 3000 mAh బ్యాటరీ. ఎందుకంటే మనకి ఈ చెప్పాను కదా మీకు ఆమ్కోటెక్స్ A72 కోర్స్ కొంచెం పవర్ ఎఫిషియెంట్ కావవి. సో కొంచెం పవర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు ఇది 1 డే అయితే వస్తుంది. మీ నార్మల్ మీడియం యూజ్ చేస్తే, హెవీ యూజ్ చేస్తే మీరు సాయంత్రం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది కొంచెం 4000 mAh బ్యాటరీ ఇవ్వాల్సింది నా ఒపీనియన్ ప్రకారం. సో 1000 mAh బ్యాటరీ అయితే తగ్గిందని చెప్పొచ్చు. దెన్ ఈ ఫోన్ మీకు క్విక్ ఛార్జింగ్ 2.0కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో కూడా మీకు క్విక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఈ ఫోన్ మీకు టైప్ సి USB కేబుల్ వస్తుంది. సో మీరు ఛార్జ్ పెట్టేటప్పుడు అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. సో మంచి USB కేబుల్తో వస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెక్స్ చూసుకుంటే SRT ఫోన్ గురించి మనకి. సో ఇదైతే చెత్త ఫోన్ అయితే కాదు, మంచి స్పెక్స్ ఉన్నాయి దీనిలో. సో దీనిలో మనకి ప్లస్ ఏంటంటే ఇది ఇండియన్ బ్రాండ్. సో ఇది ప్యూర్ మనకి ఇండియాలో డిజైన్ చేస్తారు, ఇండియాలోనే మనకి తయారు చేస్తారు, ఇది ఇండియన్ బ్రాండ్. సో ఇండియన్ బ్రాండ్లో మనకి ఇంత హైప్ క్రియేట్ అవ్వడం, ఇంత హ్యూజ్ హైప్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో దీనిలో మనకి ప్లస్ ఏంటంటే సచిన్ బ్రాండ్ అంబాసిడర్ ఉండడం, ప్లస్ కంపెనీ మనకి మంచి ప్రొవైడ్ చేయడం. అంటే మనకి వాళ్ళు ఎక్కడ మనకి భయపడట్లేదు. ఈ ఫోన్ తీసుకుంటే మీకు అందరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరికీ రివ్యూ యూనిట్స్ పంపించేశారు. సో రివ్యూ యూనిట్స్ పంపించారంటే ఖచ్చితంగా ఫోన్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఫోన్ అయితే పర్ఫార్మెన్స్లు ఎక్కడ డోకా లేదని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో అందుకే వాళ్ళు ఎటు ఏం ఆలోచించకుండా రివ్యూ యూనిట్స్ కూడా పంపించేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నా ఒపీనియన్ SRT ఫోన్ గురించి. సో ఈ ఫోన్ మనకి సచిన్ పేరు తగ్గట్టు ఉందా అంటే, సో ప్రైస్ చూసుకుంటే మనకి ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. కొంచెం ఒక 2000 తగ్గియాల్సింది. సో 11000-12000 ఆ రేంజ్లో పెట్టాల్సింది. సో ఖచ్చితంగా మంచి ఫోన్ అయి ఉండేది, ఇప్పుడు కూడా ఇది మంచి ఫోనే, కాకపోతే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. సో చూడాలి మనకి ఎవరైతే మనకి చైనా బ్రాండ్స్ ఇష్టపడరో, రెడ్మీ నోట్ 4 కోసం వెయిట్ చేయలేరో, లేకపోతే కూల్ ప్యాడ్ ఇలాంటి బ్రాండ్స్ మాకు వద్దు అనుకుంటారో, ఖచ్చితంగా ఇండియన్ బ్రాండ్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో కంపీట్ చేస్తుంది, అదే మీడియా టెక్ ప్రాసెసర్గా చీప్. సో మంచి ప్రాసెసరే, వీటితో అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఇస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పుడైతే కొంచెం సేల్ నడుస్తుంది, ఇది ఓన్లీ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. 30GB మోడల్ అయితే ఇది ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లు ఉంది. సో 64GB మోడల్ అయితే స్టాక్లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఫ్లిప్కార్ట్ నుంచి. సో డిఫరెన్స్ ఓవరాల్గా SRT ఫోన్ గురించి. ఓవరాల్గా అయితే మనకి ఇండియన్ బ్రాండ్ కొంచెం మంచి ఫోన్ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. చూడాలి ఇది ఎంతవరకు క్లిక్ అవుతుందో మార్కెట్లో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.